తర్వాత ఎలా లైఫ్ లైఫ్ స్టార్ట్ మరి అంటే లేదండి నేను బిఎస్సి కంప్లీట్ చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్ లో నా దాని చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్ లో అన్నమల్లి యూనివర్సిటీ నాది ఓకే అక్కడ చదువుకున్నా సో నేను ఇంటర్ ఇంటర్ నారాయణ కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నా సో నేను కూడా ఎడ్యుకేటెడ్ చదువుకున్నా అయిపోయింది అంటే మీరు ఆ ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న సమయంలో క్లాస్ లో దాని తర్వాత స్టడీస్ కంటిన్యూ చేసేటప్పుడు గాని లేకుంటే ఫర్దర్ ఆ ఇంటర్ గానీ ఆ సందర్భాలలో ఎప్పుడైనా మీతో మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పుడైనా మీతో ఇబ్బందికరంగా మాట్లాడడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది అయింది ఎందుకు కాలేదు ఇప్పుడు ప్రపంచం ప్రపంచంతో మాకు ఇబ్బంది కావట్లేదా లోక లోక జ్ఞానం తెలిసిన లోకమే అట్లా చేసినప్పుడు లోక జ్ఞానం తెలియని స్కూలేజ్ అది వాళ్ళు ఇది చేయడంలో డిఫరెన్స్ ఏం లేదు నా నేనంటే ఫస్ట్ చాలా బాధపడ్డా ఎందుకంటే అబ్బాయిలందరూ ఒక రోజులో కూర్చుంటుండే అమ్మాయిలందరూ ఒక రోజులో కూర్చుంటే నేను ఒక్కదాన్ని ఒక రోలో ఒక బెంచ్ లో కూర్చుంటాను నేను చాలా బాధపడ్డా అట్లా నా టెన్త్ వరకు స్టార్ట్ అయిపోయింది టెన్త్ వరకు అట్లానే కంటిన్యూ చేసిన ఒక్కదానికి కూర్చోడము నాకు బాధ అనిపించడము ఫ్రెండ్స్ అందరు లంచ్ లో వాళ్ళందరూ కూర్చొని తినడము నేను సపరేట్ గా కూర్చొని తినడము అట్లా ఇంకా అయిపోయింది లో కూడా సేమ్ థింగ్ అలానే అయింది నేను ఎప్పుడైతే నా బిఎస్సి కంప్లీట్ చదువుకోవడం కోసం నేను చెన్నైకి వెళ్ళినో అక్కడ నేను హాస్టల్లో జాయిన్ అయినా హాస్టల్లో జాయిన్ అయినప్పుడు కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన ఎందుకంటే నేను ఒక త్రీ ఇయర్స్ నేను ఒకటి రూమ్ లో ఉన్నా అండి నా రూమ్ లో ఎవ్వరు లేకుంటున్నాయి ఎందుకంటే నేను ట్రాన్స్ అండి అంటే లైక్ నా బిహేవియర్ అమ్మాయిలా ఉంది నా నడక అమ్మాయిలా ఉంది అని చెప్పేసి నేను త్రీ ఇయర్స్ ఒక్కదాన్నే అసలు మా కాలేజ్ కి మా హాస్టల్ కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది కాలేజ్ బస్ ఉంటది ఆ బస్ లో కూడా నేను నించునే పోతుండే నాకు సీట్ ఇచ్చేవాళ్ళు కాదు ఒకవేళ ఇన్ నేను ముందెళ్ళి కూర్చుంటే ఆ సీట్ పక్కన ఎవరు కూర్చునే వాళ్ళు నించున్నా ని కూర్చునే అంత ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఏందంటే నేను టిఫిన్ తినాలన్నా స్నాక్స్ తినాలన్నా లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా వెళ్తే అందరికన్నా ముందని వెళ్ళాలి వెళ్తే అందరికన్నా లాస్ట్ అని వెళ్ళాలి అదేంటి అంటే నేను మధ్యలో నిల్చుంటే నన్ను పక్క జరపడము నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అట్లా నాకు అట్లా నచ్చకపోతుండే ఒకప్పుడు ఇప్పుడు ట్రాన్స్ అంటే ప్రతి ఒక్కరికి ట్రాన్జెండర్ అంటే విలువేయాలని ఇప్పుడు అప్డేషన్ వచ్చేది ఒకప్పుడు అప్డేషన్ లేదండి ఒకొకొజ్జా ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి ట్రాన్స్ లో బిహేవ్ వాళ్ళని వింతగా చూసేవాళ్ళు దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు టీజింగ్ చేసేవాళ్ళు అట్లా నన్ను చాలా టీజింగ్ చేస్తున్నాడు నేను అట్లా ఫస్ట్ వెళ్ళలేకపోతుండే ఎందుకంటే నేను లేసేసరికి లేట్ అవుతుండేనో కాలేజ్ నుండి వచ్చేసరికి లేట్ అవుతాడు అట్లా లేట్ అవుతుండే ఫస్ట్ వెళ్ళడం మాక్స్ కష్టం అవుతుండే నేను లాస్ట్ వెళ్ళేసరికి అసలు నాకు ఫుడ్ దొరకకపోతుండే దొరికినప్పుడు నేను వాటర్ తాగి వండుకుంటుండే ఇప్పుడు ఇట్లా వేస్తారు కాలేజ్ వాళ్ళని నేను కాలేజ్ లో కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తాడు ప్రిన్సిపల్ ఒకసారి రెండు సార్లు చెప్తాడు వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకుంటారా లేదు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం చేస్తారు బిహేవియర్ అట్లుంది అందుకే వాళ్ళు మార్చుకో అని అంటారు ఇప్పుడు నేను ఎవ్వరికి చెప్పుకోకుండా అట్లా ఇంట్లో వాళ్ళకి దూరం అయ్యి అట్లా కాలేజ్ బాధపడుతూ రూమ్ లో ఒక్కదాన్ని ఉంటూ త్రీ ఇయర్స్ ఒకటే రూమ్ లో ఉన్నరకమా నరకమా ఎంత గో ఎంత పెయిన్ అనుభవించిన నాకు తెలుసు చెప్తున్నా నా ఇంటర్ నా డిగ్రీ నా టెన్త్ ఎటువంటి స్వీట్ మెమోరీస్ లేవండి నాకు అట్లా చా అంత అంత బాధలు భరిస్తూ కూడా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నా సూపర్ నా ట్రైనింగ్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నా నాకు ఇక్కడ అన్ని ప్లే అన్నిట్లలో నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నాకు చదువుకోవాలని పట్టుదల ఉండే మా అమ్మకి నేను అందరూ ఎంతమంది అయితే నిన్న ఇట్లా అంటున్నారో వాళ్ళ పైన ముక్కు మీద వేలేసుకునేటట్టు బ్రతకాలి అని చెప్పి మా అమ్మ చెప్పిన దాంట్లో నేను పోయినా కాబట్టి మా అమ్మ ఫస్ట్ సపోర్ట్ అండి నాకు మా మదరే నాకు ప్రతి ప్రతి దాంట్లో మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తారు సో మా అమ్మ కోసం నేను చదవాలనుకున్నా మా అమ్మ కోసమే చదివిన అసలు యాక్చువల్ గా నేను అబ్రాడ్ వెళ్ళిపోతుండే ఎక్కడ కూడా ఉండకపోతుండే అబ్రాడ్ ఆ కెనడా వెళ్దామని అనుకున్నాం సో కెనడా వెళ్దాం అనుకునేసరికి ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలియగానే అమ్మకి ట్రీట్మెంట్ చేయడం కోసం వన్ ఇయర్ టైం పట్టింది క్యాన్సర్ ట్రీట్మెంట్ వన్ ఇయర్ ఇప్పుడు మా అమ్మకి నేను తప్ప ఎవరున్నారు అంటే అన్నారు కానీ మా అమ్మకి ఇప్పుడు తమ్ముడు చదువుకుంటుండో చల్లి చదువుకుంటుంది నాన్న చేయాలి మేము పని చేసుకుంటేనే మాకు రూపాయి ఇప్పుడు ఖాళీగా ఉన్నది నేను ఒక్కదాన్నే ఇప్పుడు నా వల్ల తమ్ముడు చల్లి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కావద్దు ఎందుకంటే నా లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది వాళ్ళు చేసుకుంటాను కదా వాళ్ళ పెళ్లి అయితే వాళ్ళ పిల్లల్ని మంచి చూసుకుంటారు ఇప్పుడు మా ఇల్లు గడవాలంటే మా నాన్న పని చేయాలి కదా నేను మా మమ్మీని తీసుకెళ్ళి మా అమ్మని హాస్పిటల్ చూపించుకొని మంచి ఇచ్చాడు అన్నింటికి నేను మా అమ్మని కాపాడుకున్నా సరే అబ్రాడ్ కెళ్ళి నేను చేసేది ఏముంది అమ్మని చూసుకొని ఉన్న దాంట్లో తృప్తి పడితే ఈ బోనాలు అమ్మవారి పూజలు చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది దాంతో నా జీవనం సాగించవచ్చు అని చెప్పి నా అబ్రాడ్ వెళ్ళేది క్యాన్సల్ చేసుకున్నాను పెట్టుకున్నారు అమ్మ కోసం అంటే ఏవైనా వదిలేసుకుంటాను అంతే కదా ఇలా దినం నేను ఇట్లున్నా ఇలా దినం నేను ఒక రూపాయి సంపాదించుకున్నా నాకు అలా నేను అంటే మ్యాక్స్ మా అమ్మే మా అమ్మీ సపోర్ట్ లేకపోతే చాలా మంది ట్రాన్స్ వాళ్ళకి కానీ ఎవరే కానీ కొందరు ఇళ్లలో సపోర్ట్ చెయ్యారు వాళ్ళు చెయ్యారు వాళ్ళందరూ వేరే దగ్గర ఉంటారు కానీ నేను అట్లా కాదండి నేను ఎప్పుడు ఎక్కువ అసలు ఏ ట్రాన్స్జెండర్ ఇంట్లో నేను లేని ఇప్పటి వరకు నేను అందరు మ్యాక్స్ ఎవరైనా ఉంటారు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం అయితుందని చెప్పి కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ ట్రాన్స్ఫర్ ఇంట్లో ఉండి మళ్ళీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయమని ఇంటికి రావడం అట్లా ఉంటారు కానీ నేను ఎప్పుడు అట్లా లేను ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు పెట్టినా మా ఇంట్లో ఎన్ని మాటలు అన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎన్నో మాటలు అన్నారు అదే అదే అడుగుదాం అనుకున్నా సో మన ఇంట్లో మంచిగా ఉంటారు మన ఇంట్లో వాళ్ళు ఏమనకుండా మంచిగా ఉంటారు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు సో మీ ఆ కొడుకు ఇలా వేయం సో ఇలా ఉంది మీ సిచ్యువేషన్ అని చెప్పి కూడా మీ మమ్మీతో ఎవరు ఒకరు అనే ఉంటారు అలాంటి సందర్భాలు ఎప్పుడైనా అన్నారు చాలా మంది అన్నారు బయట ఎందుకు మా చుట్టాల వాళ్ళే అన్నారు ఎందుకు ఇట్లా వేస్తుండు ఆ ఉన్నప్పుడు బాగానే అనిపించిండు కదా సడన్గా అయింది ఇట్లా అవతరం అయింది ఆ సంబంధాలు వస్తాయి ఆ వీళ్ళకి అట్ల ఇట్లని మా అమ్మని కూడా అన్నారు మమ్మీని నాలుగు మాటల మమ్మీకి అర్థమైపోయింది చెప్పినాం అమ్మ నేను ఎన్ని కష్టాలైనా పడతాం ఏమైనా చేయిస్తా నేను నన్ను నేను మార్చుకోలేను నాకు నచ్చినట్టుగా నేను ఉండాలనుకుంటున్నా నేను నేను దొంగతనం చేస్తలేను నేను లంగతనం చేసేలా భయపడానికి నా జెన్యును నా లోపాలు ఇట్లున్నాయి ఉన్నాయి నేను ఇట్లున్నానని చెప్పి నేను పది మందికి ఇబ్బంది కలిగిస్తున్నా నేను ఎవరికి ఇబ్బంది కలిగించినప్పుడు వాళ్ళ వాళ్ళకి నాకు సంబంధం ఏంటి మా అమ్మాయి కూడా స్టార్టింగ్ లో ఇట్లా కాదు ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటారు అంటే నేను ఒకటే మాట చెప్పిన మమ్మీ నేను మీ గురించి బ్రతుకుతున్నా బయట గురించి బ్రతకను బ్రతకట్లేదు వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు ఇప్పుడు ఈడ దినము మీరు నాకు సపోర్ట్ చెప్పింది వాళ్ళు నాకేమైనా పెడతారా పెట్టారు కదా దినం ఇప్పుడు దినం కూడా నేను ఎవరి మీద ఆధారపడకుండా నా కలపై నేను నించున్నా ఎవరు ఏమనుకున్నా మా అమ్మ పట్టించుకోలే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు మంచిగుండు నువ్వు బతుకుతున్నావు కదా నీ వల్ల నలుగురికి మంచిగా జరగలేదు చెడు జరగద్దు అని ఆ ఎల్లడి దినం నేను గౌరవిస్తా ఎంతమంది అయితే నిన్న అన్నారో అంతమందిని కాళ్ళు ముగ్ధరు పెట్టా నువ్వు అట్లా గౌరవించేటట్టు ఉండాలి ట్రాన్స్ అయినా సరే ఒక ఆడదానిలా నడుచుకోవాలి మంచిగా ఉండాలి అని చెప్పాను సక్సెస్ అయినట్టేనా సక్సెస్ అయిన కాబట్టి మంచిగా ఉన్నా కాబట్టి నేను ఎవరితో నేను ఎవరు ఎక్కడ నేను చిల్లర బిహేవ్ చేయను నా దాని నేను నా నాదేందో నేను చేసుకుంటా ఎవరికైనా ఆపద ఉంది అంటే నేను బరాబర్ హెల్ప్ చేస్తా సో నాకంటూ ఒక మరి అంత ఫేమ్ లేకపోయినా నాకంటూ ఒక ఇది ఉన్నారు నాకంటూ ఒక చిన్న ఫేమ్ నా 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 కోసం ఉండే ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటూ ఒక ఈ ఒక స్టేటస్ అనేది నేను పెంచుకున్నాను మెయింటైన్ చేస్తున్నావు అంట సో ఇంకోటి ఆ శివశక్తి దగ్గర కానీ జోగి కానీ వస్తే అంటే కొంత ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది లైక్ ఫీవర్ వచ్చినా కూడా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తే సాల్వ్ అవుతుంది వాళ్ళు కొన్ని డేస్ ఉంటే వాళ్ళకి చెప్పి మనము వింటూ ఉంటాము అలాంటివి లేదు అంటే ఇట్లా టూస్డే ఉంటది చెప్తామండి అంటే అమ్మవారు వస్తుంది ఇప్పుడు కొందరు పిల్లలు కావట్లేరు అని వస్తుంది కొందరికి హెల్త్ ఇష్యూస్ కొందరు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు భానుమతి ఇవన్నీ చేస్తారు కదా అవి ఒకటి మళ్ళీ దాని తర్వాత ఆ లైక్ జాబ్ పోవడము దరిద్రము నెత్తి మీద ఉండడం అంటే దేవుడు ఉన్న ఇప్పుడు మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మనము మన కర్మని అవునా సో దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసేది ఎవరు భగవంతుడు ఒక మనిషి రాధ రాసేది కూడా భగవంతుడే అట్లని చెప్పి ప్రతి ఒక్క మనిషి తన జీవితాన్ని జల్ది అంతం తీసుకోవద్దని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రాసిండు ఇది చూపిస్తాడు నాన్న ఇది ఇది పూలపాట ఇది మంచి దారి ఇలా ఉంటుందని చేవుడు దేవుడు చెప్తాడు కానీ ఇలా అయిపోండి ఇలా చెయ్యండి ఇట్లా కానీ ఏ భగవంతుడు చెప్పాడు సో నీకు ఇది ఉంది నాన్న నీకు ఈ దరిద్రం ఉంది నువ్వు చేసుకున్న పుణ్యం ఇది నువ్వు చేసుకున్న పాపం ఇది నీకు ఇప్పుడు సంతానం అయ్యే యోగం ఉందా లేదా సరే నీకు యోగం ఉంది అంటే దాని అర్థమైంది నీకు దానికి తగ్గ పరి పరిహారం ఏముందో పరిష్కారం ఏముందో అప్పుడు ఆ మోరీ చూస్తుంది ఆ మోరి చూసిన తర్వాత నీకు సంతాన యోగం ఉందంటే అది ఏ విధంగా వెళ్తే అవుతుంది ఓకే సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆ జోగిలకు కానీ ఆ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ శివశక్తులకు కానీ సో శివశక్తులను పక్కన పెడితే ట్రాన్స్జెండర్స్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో వాళ్ళకి వాల్యూ ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఈ సమాజంలో చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు అడుగుతున్నానంటే చాలా బాధ అవేర్నెస్ వచ్చింది కానీ గవర్నమెంట్ లో రాలేదండి ఒక మనిషి ట్రాన్స్ కి విలువిస్తున్నాడు అండి ఒక విలువించే వాళ్ళు కాదు ట్రాన్స్ కి ఇప్పుడు విలువిస్తున్నారు హ్యాపీ అనిపిస్తుంది ఒక గవర్నమెంట్ గుర్తించట్లేదు గవర్నమెంట్ గుర్తిస్తే ఒక ట్రాన్స్ రోడ్ మీదకి రావాల్సిన అవసరం లేదండి నేను చెప్తున్నాను కదా ఒక ట్రాన్స్ఫర్ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు అంటే ఎలాంటి గుర్తింపులు కావాలనుకుంటున్నారు ఒక ట్రాన్స్ మీదకి వస్తుంది కాబట్టి కదా మానభంగాలు అవుతున్నాయి డబ్బుల కోసం కొట్టి చంపడాలు అవుతున్నాయి ఒక ట్రాన్స్ కి అసలు భద్రత లేదండి ఒక అమ్మాయి రెండు గంటల రాత్రి కూడా ఒంటరిగా తిరుగుతుంది అంటే దాని అమ్మకి భద్రత ఉంది ఒక మొగోడు ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్నాడు వాడికి భద్రత ఉంది ఒక ట్రాన్స్ తిరగలేకపోతుందండి ఎందుకు భద్రత లేదు ఒకవేళ మేము చచ్చిపోయినా కూడా మాకు అడిగేటోళ్ళు ఎవరు లేరు కదా ఆ అది ద థింగ్ ఏందంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టి చంపినా కూడా ఎవరు అడగరు ఆహా ఓకే ట్రాన్స్ రా ఎవరు ఉండ ఏం లేరు ఈ ని ఫైల్ చేసి వేస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి కూడా వేస్ట్ అని వదిలేస్తారు వాళ్ళు అది ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది అనుకో ఎన్ని టీవీలలో నవడవు ఎంతమంది సినిమా హీరోలు రారు ఎంతమంది గవర్నమెంట్ రారు ఎంతమంది డబ్బులు ఇవ్వరు అదే ఒక చిన్న పిల్లకి మానభంగం చేసి చెప్పి మన సైడ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంది వచ్చి అన్ని డబ్బులు ఇచ్చినాం మొన్న రీసెంట్ గా ఒక ట్రాన్స్ చనిపోయింది ట్రాన్స్ చనిపోయింది టూ అసలు ఎవరు తనని చూడని కూడా చూడలేదు అంత ఘోరంగా కొట్టి చంపేసిరు అంటే పొద్దు పొద్దున్న ఆరు గంటలకు అది సంఘటన అయ్యింది ఆ టైంలో నైట్ అంటే మనం ఏమన్నా అనుకోవచ్చు మార్నింగ్ టైంలో అంత ఘటన జరుగుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అవేర్నెస్ రాలేదు పోలీస్ వాళ్ళు కూడా అంత చూడట్లేరు అంటే దాని అర్థం అయిందండి ఒక ట్రాన్స్ కి విలువలు ఏనట్టే కదా గవర్నమెంట్ ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాలండి నామకే వాజ్ మూడు కాలం మూడు కాలమ్స్ క్రియేట్ చేయడం కాదు మెయిల్ ఫీమేల్ ఆర్ అదర్స్ అని పెట్టడం కాదండి అంటారు మేము కూడా ట్రాన్స్జెండర్స్ కి జాబ్స్ ఇచ్చాం కదంటే నామకే వాజ్ ఒక్కరికి ఇస్తే సరిపోతుంది అండి సింపతి కోసము అంతే మేల్ ఫీమేల్ అదర్స్ బదులు ట్రాన్స్జెండర్ ఒక గుర్తింపు రావాలంటారు అవునండి కాలం పెట్టినంత మాత్రం ఒక ట్రాన్స్ కి మంచి అయిందని గ్యారంటీ ఏందండి గ్యారంటీ కాదు అయిందని రుజువు ఏముంది ఇప్పుడు ఒక ట్రాన్స్ డాక్టర్ అయింది ఒక ట్రాన్స్ పోలీస్ అయింది అని చెప్తున్నారు అవునండి చెప్తున్నారు ఒకరికి సరిపోద్దా ఒక ఒకరికి ఇచ్చారు వాళ్ళకి వచ్చే జీతం ఎవరికైనా సాగుతున్నారా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి నువ్వు ప్రతి ఒక్క ట్రాన్స్ కి నువ్వు ఒక్క ట్రాన్స్ కి నువ్వు జాబ్ ఆప్షన్ ఇవ్వబ్బా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ నేనే చదువుకునే వాళ్ళు చాలా మంది నువ్వు లా నువ్వు వాళ్ళు కాకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కాకపోతే వాళ్ళ పిల్లలకి నువ్వు ఎందుకు వంశాపారం చేయాల్సిన ఆ ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్స్ ఉన్నాము అరే ఒక మనిషికి ఇప్పుడు జాబ్ చేసిండో వాడి క్వాలిఫై అయ్యిండో వాడు క్వాలిఫై అయిపోయిన వంద అయిపోయింది అక్కడి వరకు క్లోజ్ చేయాలి వాళ్ళ పిల్లలకి రావడం వంశం వంశ పరిగా రావడం ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు సంపాదించుకున్న సొత్తా చెప్పండి ఇప్పుడు చాలా అట్లా చదువుకుంటే అట్లా చూసుకుంటే చాలా ఉంటాయి అరే చదువు ట్రాన్స్ ట్రాన్స్ వాళ్ళకి సఫాయ్ పని ఇవ్వండి జిహెచ్ఎంసీలో జాబ్ ఇవ్వండి చదువు వచ్చిన వాళ్ళకి అన్ని సెక్టర్లలో జాబ్ ఇవ్వండి మీరు జాబ్ ఇవ్వట్లేదు కదా నువ్వు జాబ్ ఇవ్వట్లేవు అంటే దాని ఏంది ఒక ట్రాన్స్కి నువ్వు వెళ్ళి కదా నువ్వు ఫస్ట్ గవర్నమెంట్ లా కొన్ని వంద జాబ్ గా అప్రోచ్ చేసుకుంటే ఒక ఎంప్లాయీగా మంచి ఒక గవర్నమెంట్ గా నువ్వు చేయిస్తే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎందుకు సహకరించారండి ఎగ్జాంపుల్ నేనే నేను ఎన్నో ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాలి నేను వెళ్ళిన నా ఆధార్ కార్డ్స్ నా ఓటర్ ఐడి మళ్ళీ దాని తర్వాత ఆరోగ్యశ్రీ గానీ రేషన్ కార్డులు ల కానీ వెళ్ళానండి సరే అది అంత మెయిల్ అనే ఉంది నా స్కూల్ సర్టిఫికేట్ లో కూడా మెయిల్ అనే ఉంది వెళ్ళిన నార్మల్గా అప్పుడు కరోనా టైంలో ఆ నేను నార్మల్గా ఇంటర్వ్యూ నా రెజ్యూమ్ పెట్టాను బాయ్ అనుకున్నారు వాళ్ళు అనుకున్న తర్వాత వీడియో మన ల్యాప్టాప్ లో ఇంటర్వ్యూ తీసుకున్నారు అదేంటండి అందులో డిఫరెంట్ ఉంది డిఫరెంట్ సరే అని చెప్పి ఇంటర్వ్యూ చేశారు అట్లా త్రీ ఇంటర్వ్యూస్ చేశాను ఒకటి నేను చెప్తా అని ఇంకోటి కాల్ వస్తుందని చెప్పా చెప్పారు ఇంకోటి అన్ని బాగా ఉన్నాయి కానీ అవైలబిలిటీ లేదని చెప్పారు దాని అర్థం ఏందండి చెప్పండి ఎందుకు బికాస్ ఆఫ్ ఒకటే అక్కడ ఏ ప్రాబ్లం లేదండి నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటర్వ్యూ వాడు చేసిన ఇంటర్వ్యూలో నేను ప్రతి ఒక్కరు చెప్పిన వాడికి అయినా నేను అన్ని చెప్పినాక కూడా వాడు ఎందుకు ఎందుకు ఎందుకెళ్తున్నాడు జెండర్ ప్రాబ్లం ఎందుకండి ఎక్కడ లేదు ఈ జెండర్ ప్రాబ్లము ఈ యొక్క ఇండియాలోనే ఉంది ఈ జెండర్ ప్రాబ్లము ఎన్ని అబ్రోచ్లు ఉన్నాయండి ఎక్కడ ఏ అబ్రోచ్ లో అయినా అందరినీ ఈక్వల్ గా చూస్తారు ఇండియాలో ఎందుకు ఇలా ఇలా చేస్తున్నారు అసలు అర్థం కావట్లే ఎందుకంటే ఫస్ట్ ఒక గవర్నమెంట్ అవేర్నెస్ రావాలి గవర్న గవర్నమెంట్ నుండి వచ్చింది అనుకో మ్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ అందరు చాలా మంది అంటారు ట్రాన్స్ వాళ్ళని ఆ పని చేసుకొని బ్రతకొచ్చు కదా అడుక్కోవడం ఏంటి ఇలా డిమాండ్ చేస్తున్నారేంటి అలా డిమాండ్ చేస్తున్నారు ఏంటి అనేసి క్వశ్చన్ చేస్తారు అందరూ ఇంకోటి ట్రాన్స్జెండర్స్ చూస్తే కూడా చాలా మంది జనాలు బయట భయపడుతుంటారు వాళ్ళ కత్తులతో దాడి ఎందుకు దాడి చేస్తారు అండి ఎవ్వరు పెట్టారండి అసలు ట్రాన్స్ వాళ్ళు బ్లేడ్లు గీడ్లు మాకేయకుండా ఉంటే చాలా సరేనా మాకెయ్యకుండా ఉంటే చాలు మమ్మల్ని పొడవకుండా ఉంటే చాలు మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు మమ్మల్ని కొట్టి డబ్బులు గుంజుకోకుండా ఉంటే చాలు నువ్వు బాగున్నావు నిన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పి మమ్మల్ని ప్రేమించకుండా ఉంటే చాలు మా డబ్బు పైన వ్యామోహం వాళ్ళు చూ చూడకుండా ఉంటే చాలు మేమెందుకండి ఎవరికి మేము పొద్దున్నేస్తే అడుక్కొని తినేవాళ్ళము ఎందుకు అలా చేస్తారు చెప్పండి మాకేమవసం బ్లేడ్లు కత్తలు మెయింటైన్ చేస్తే మాకేమైనా ఉపయోగం అని చెప్పు అవన్నీ ఫేక్ ముచ్చట్లండి అన్ని ఎట్లా రూమర్స్ లేపుతారు ఇప్పుతారు అంటే ఆ ట్రాన్స్జెండర్స్ లవ్ ఏ విధంగా ఉంటదంటే ఒకవేళ ట్రాన్స్జెండర్ ని ఇష్టపడే వ్యక్తులు కూడా ఉంటారు సో ఆ లవ్ ట్రూ ఉంటది అంటారు మాక్స్ అండి ఎవరో కొందరండి అందరూ అందరు పెళ్లి చాలా ఎన్ని పెళ్ళిళ్ళు వేసుకుని అన్ని పెళ్ళిళ్ళు నిలుస్తున్నారు ట్రాన్స్ లో ఏ పెళ్లిని నిలవండి ఏమైనా కొన్ని రోజుల వరకు అట్లా ఉన్నాయి ట్రాన్స్ వాళ్ళు ఒక అబ్బాయిని పెళ్లి వేసుకున్నారు అంటే అది వాళ్ళ అదృష్టం బాగుంది వాళ్ళు ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నాడో లేకపోతే ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎంత మంచిగా ఉందో వాడిలో ఎటువంటి దురాచన లేకపోతే ఒక అమ్మాయి ఏందో ఒక ట్రాన్స్ కూడా అంత అని చెప్పి వాడు ని అట్లా ట్రాన్స్ తో లీడ్ చేస్తారు వాళ్ళు లీడ్ ఏమైనా వాళ్ళ పేరెంట్స్ తో తీసుకుని వెళ్ళి చూపిస్తా చెయ్యాడు వాడు కూడా దొంగతనంగానే లీడ్ చేస్తారు చేస్తాడు మాతో నాకు ఉన్నారండి నేను లవ్ చేయాలని కూడా చాలా మంది పెళ్లి చేసుకోవాలని కూడా చాలా మంది ఇప్పటికి ఇప్పటికి చాలా మంది ఉన్నారు నా కోసం ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది రియల్ గా పేరైతే చెప్పాను హండ్రెడ్ నిజం ఇది మాత్రం ఇది మాత్రం నిజం ఒక అబ్బాయి నా గురించి చనిపోయాడు సూసైడ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు సో నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే సూసైడ్ ఎందుకు చేసుకున్నాను లవ్ వేస్తా అనేసి ఇది చేస్తా నేను నమ్మలేదు ఇప్పుడు నేను దున్యం అందిని చూస్తున్నా అండి దున్యం అందిని చూసినప్పుడు నేను ఎన్నో మంచి మంచి అమ్మాయిలైనా వదిలేసిపోతున్నారు మమ్మల్ని వదిలేరని గ్యారెంటీ ఒక మాట ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నా అంటే వాడు సంవత్సరంలోకి తీసుకుపోవడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడ్డాడు వాడు అటువంటిది నన్ను పెళ్ళి వేసుకుంటున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర తీసుకెళ్తాడా చేసుకున్న పెళ్ళంకి ఏమైనా చెప్పకుండా చెప్తాడా చెప్పాడు కదా వా నాకు అక్కడ రాని గుర్తింపు వాళ్ళు చేసుకుంటుంది చేసుకోకపోతయింది ఎంత మంచి మొగడైనా నాలుగు గూడల మధ్యలో నువ్వు నా గుండకాయ నా నుండకాయ అంటాడు బయటకి వెళ్ళినాక ఆ మాటలు అంటాడు ఆ వాడు పది మందిలో చేతి పట్టుకుని తీసుకెళ్తాడు ఒక మొగోడు అన్నాడు ఎంత పెద్ద మొగోడైనా సరే నెంబర్ ఇవ్వు నీ ఐడి చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని దాని తర్వాత మెసేజ్ చేస్తారు మంచిగా నువ్వు బాగున్నావు అందంగా ఉన్నావు అమ్మాయి కూడా అది ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తాడు నాలుగు గోడల మధ్యలో ఎంతో పొగుడుతాడు పెళ్లి చేసుకొని నేను నేను సాకుతాన్నదా అంత మంచిగా చెప్తాడు నా అమ్మాయితో నువ్వంతే అన్న కాడికి చెప్తాడు అదే మరి పెళ్లి ఎందుకు చేసుకోడండి మరి పది మందిలు ఎందుకు మీకు తీసుకపోరండి తీసుకపోరు ఎందుకంటే అదొక ఉంది కదా జెండర్ అనే ప్రాబ్లం అట్లాంటప్పుడు ఆ జెండర్ ప్రాబ్లం వాడు చూసినోడు వాడు నన్ను అర్థం చేసుకుంటుండని ఏంది వాడు ఏదో ఏదో ఒక విస ఒక ఇంటెన్షన్ తో నా దగ్గరకు వచ్చింది కదా నేను అందంగానే ఉన్నానో నన్ను ఏమైనా చెయ్యాలనో ఏదో ఒక విషయంలో అయితే నా దగ్గరకు వస్తాడు కదా ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని మనం ఎట్లా ఇష్టం వాళ్ళు మనతో పర్మనెంట్ ఉంటారని దాని అర్థమైంది అట్లాంటప్పుడు అవన్నీ పట్టించుకో అవన్నీ చెయ్యాలి ఒక మొగోడు ఎప్పుడు ట్రాన్స్ తో ఉండడండి మ్యాక్స్ చాలా మంది ట్రాన్స్ కూడా ఆ అబ్బాయిలు ఇట్లా మోసం చేశారు వెళ్ళిపోయిపోయిన చనిపోయిన వ్యక్తిలో ఉన్న ఒక అబ్బాయి కోసం ఒక ట్రాన్స్ చాలా మంది ట్రాన్స్ వాళ్ళు ఊరేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అలా మోసం చేసి వెళ్ళిపోతారు అట్లాంటప్పుడు మనం ఎవరండి నమ్మేది చెప్పండి ఒక అమ్మాయి ఒక అమ్మాయినే వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటే మేము ఒక ట్రాన్స్ మమ్మల్ని వదిలేసిపోవడం గ్యారంటీ నమ్మ ఇది ఇది ఇందులో ఉండేయండి సో అందుకోసమే ఇన్ కేస్ ఫ్యూచర్ కూడా ఎవరిని చేసుకోమండి నేనైతే ఒక జోగి నేను కాబట్టి నేను అవన్నీ నాకు పెళ్ళిలో పేరంటా ఏమి లేవు నేను నిమగ్నం అయి ఉన్నా దేవుడే నా సరస్వం దేవుడే నా శ్వాస దేవుడితో నేను బ్రతుకుతాను నా లైఫ్ ఉన్న అన్ని రోజులు మా ఇంట్లో చూసుకుంటాం ఆ దేవతను చూసుకుంటాం చివరిగా మీ ఫాలోవర్స్ కానీ ఇష్టపడే వ్యక్తులకు కానీ చెప్పాలంటే ఏం చెప్తున్నారు నేనైతే ఒకటే చెప్తా అండి జెండర్ భేదాలు చూడకుండా మనుషులను ఇష్టపడాలి అమ్మాయిలకు ఎంత విలువిస్తున్నారో ఒక ట్రాన్స్ కూడా అంతే విలువ ఒక ట్రాన్స్ కానీ ఒక జోగిని కానీ ఎవరైనా సరే ఒక థర్డ్ జెండర్తో కనిపించిన వాళ్ళకి హీలన చేయకుండా ఒక రెక్స్పెక్ట్ ఇవ్వాలి అర్థమవుతుందా నేను అదే కోరుకుంటాను ఫస్ట్ గవర్నమెంట్ నుండి అవేర్నెస్ రావాలని కోరుకుంటా అట్లా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుండి కూడా ఒక మంచి అవేర్నెస్ రావాలి ట్రాన్స్ వీళ్ళు కూడా ఒక మనుషులని చెప్పి వాళ్ళు మనకి మాకు హెల్ప్ చేసేటట్టు మాకు అనుకూలంగా ఉండేటట్టు మంచిగా ఉండేటట్టు ఉండాలి మేము ఎవరికి హాని పెట్టాము మా ప్రాణ భయ ప్రా నిమిషం వర చివరి నిమిషం వరకు కూడా అందరికీ మంచి చేయాలని అనుకునే స్వభావం ఉండేది ట్రాన్స్జెండర్స్కి అండి ఓకే సో అందరిలో మేము ఒకరమే సో మాకు వాల్యూస్ రెస్పెక్ట్ ఇవ్వండి మేము ఏమి అని చెప్పి అంటున్నాను సో ఓకే అండి సో పిలిచినందుకు వచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి